హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా మంది అపాచోలో డార్క్ ఎడిషన్ గురించి అయితే అడిగారు, అందుకనే విశాఖపట్నం గాజువాక్ ఏరియాలో ఉన్న ధర్మన టీవీఎస్ షోరూమ్కి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ బైక్ చూస్తున్నారు కదా, ఇదేంటి టోటల్ బ్లాక్గా ఉంది, దీంట్లో ఏవి కూడా ఎలివేట్ అవ్వట్లేదని చూస్తున్నారు. బట్ ఇది ఇప్పుడు లైట్ కింద కాకుండా మనకి బయట రోడ్డు మీద తిరిగేటప్పుడు అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ లైట్ వల్ల ఏంటంటే ఇది ఇంకొంచెం డార్క్ అయినట్టుగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ బండ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు టోటల్గా ఏముంది, ఏంటి ఈ బైక్, ఎవరు కొనుక్కోవాలి అనేది ఈరోజు మన వీడియో అయితే. సో కొత్తగా ఒక 160cc సెగ్మెంట్లో బైక్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళైతే ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా బైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. మొత్తం టోటల్ స్పోర్టివ్గా ఉంటుంది బైక్ అయితే మాత్రం. కదా టోటల్ కలర్ బ్లాక్, ఇది బ్లాక్ అంటే ఎవరికైతే ఇష్టమో వాళ్ళైతే హ్యాపీగా ఇదైతే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మొత్తం ఓవర్ బ్లాక్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ చూసుకున్న మనకి ఈ టీవీఎస్ లోగో చూసుకున్న బ్లాక్లోనే వచ్చింది. అండ్ స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూద్దాం ఓవరాల్గా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నెంబర్ బోర్డు హోల్డర్ అయితే ఉంది. అండ్ దీంట్లో టోటల్ వచ్చేటప్పటికి ఎల్ఈడి లైటింగ్ అయితే వస్తుంది. ఒకసారి కీ ఆన్ చేద్దాం. సో కీ ఆన్ చేస్తే మనకి డిఆర్ఎల్ అయితే ఈ టైప్లో ఉంది. ఇక్కడ కూడా మనకి టీవీఎస్ లోగో అయితే కనిపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ పాస్ లైట్ అయితే కింద ఉంది. హై బీమ్ వచ్చేటప్పటికి కింద వస్తుంది. అండ్ లో బీమ్ వచ్చేటప్పటికి పైన అయితే వస్తుంది. అండ్ ఇదంతా కూడా టోటల్ చుట్టూరా ఫైబర్ డిజైన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇండియన్ ఫ్లాగ్ డిజైన్ అయితే దీంతో పాటు ఇచ్చారు, ఫ్లాగ్ కలర్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్న మనకి మడ్గార్డ్ అనేది టోటల్ గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ దీంట్లోనే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మ్యాట్ ఫినిష్ అయితే వచ్చింది. ఇదంతా కూడా హార్డ్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏబిఎస్ అయితే చూస్తున్నారు కదా, సూపర్ మోటో ఏబిఎస్. సూపర్ మోటో ఏబిఎస్ అంటే మనకి బ్యాక్ వీల్కి ఏబిఎస్ అది ఏముండదు, ఓన్లీ ఫ్రంట్ వీల్కి ఏబిఎస్ అయితే ఉంటుంది. 270mm డిస్క్ అయితే ఇచ్చారు. అండ్ అది కూడా పెట్రోల్ డిస్క్ అనమాట. సో హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగుంటుంది, త్వరగా కూల్ అవడానికి ఇదైతే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ జ్యువెల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో టైర్ సెక్షన్ చూసుకుంటే మనకి 90x90 17 అయితే వస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. టైర్ కొంచెం చూడడానికి కొంచెం సన్నగా అయితే ఉంటుంది. అండ్ గ్రిప్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. నెక్స్ట్ దీంట్లో మనకి సిగ్నల్ ల్యాంప్స్ చూసుకున్నా సరే టోటల్ హాలోజన్ యూనిట్ వచ్చి ఇక్కడ వచ్చేటప్పటికి ఎల్ఈడి అయితే ఏం రాలేదు. అండ్ ఇది ఫ్లెక్సిబుల్గా కూడా అయితే ఏం లేదు, ఫిక్స్డ్ టైప్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ నుంచి చూసుకుంటే ఈ టైప్లో ఉంది. అండ్ ఈ ట్యాంక్ దగ్గర చూస్తున్నారు కదా మొత్తం డిజైన్ ఎలిమెంట్ అంతా కూడా ఈ టైప్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎయిర్ అయితే ఇంజిన్ దగ్గరికి పాస్ అవ్వడానికి ఒక ఎయిర్ వెంట అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి ఆ ఎయిర్ అయితే డైరెక్ట్ ఇంజిన్ దగ్గరికి తగులుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఫిన్స్ చూసుకున్నా చాలా ఉన్నాయి, ఇంజిన్ని త్వరగా కూల్ చేయడానికి ఇవైతే యూస్ అవుతాయి. అండ్ అలాగే దీంట్లో మనకి ఆయిల్ కూలింగ్ కూడా ఉంది. సో ఇక్కడ ట్యూబ్ అయితే చూస్తున్నారు కదా. అండ్ అలాగే ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ కూడా ఒకటైతే ఉంది. సో ఇది ఎలాగంటే దీంట్లో ఇంజిన్ ఆయిల్ అనేది దీంట్లోకి పాస్ అయ్యి మళ్ళీ కూల్ అయ్యి ఈ ట్యూబ్ ద్వారా మళ్ళీ ఇంజిన్లోకి అయితే వస్తుందన్నమాట. అంటే ఇంజిన్ ఆయిల్ మనకి హీట్ ఎక్కినప్పుడే కాదు కంటిన్యూస్ ఫ్లో అయితే ఉంటుంది, మొత్తం ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంజిన్ ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకుండా ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ దీని మీద కెపాసిటీ వచ్చేటప్పటికి 1200 ml అని అయితే ఇచ్చారు. 1.2 liter అయితే పడుతుంది ఇంజిన్ ఆయిల్ అనేది. అండ్ దీని ఇంజిన్ గురించి చూసుకుంటే కనుక 4-valve. అండ్ ఇది వచ్చేటప్పటికి 157.9 cc అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో పవర్ ఫిగర్స్ చూసుకుంటే దీంట్లో 2 అయితే ఉంటాయి. దీంట్లో మెయిన్గా మోడ్స్ ఉంటాయి అనమాట, దాంట్లో స్పోర్ట్ మోడ్, అర్బన్ అండ్ రెయిన్ మోడ్ అయితే ఉంటాయి. స్పోర్ట్ మోడ్లో వచ్చేటప్పటికి 17.5 PS అయితే ఉంటుంది. అండ్ మిగతా రెండు మోడ్స్లో వచ్చేటప్పటికి మనకి 15.5 అయితే ఉంటుంది, 2 PS అయితే డిఫరెన్స్ ఉంటుంది. అండ్ టార్క్ వచ్చేటప్పటికి 14.4 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా రిఫైన్డ్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాష్ ప్లేట్ అనేది ఈ టైప్లో ఉంది. టోటల్ ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ కెటలిటిక్ కన్వర్టర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ క్రాష్ గార్డ్ చూసుకున్నా సరే హెవీ క్రాష్ గార్డ్ అయితే ఇచ్చారు, చిన్న సైజులోనే ఉంది కానీ మంచి హెవీగా అయితే ఉంది. అండ్ హార్న్స్ చూసుకుంటే మనకి ఇక్కడైతే ప్లేస్ చేసేది దీంట్లో జ్యువెల్ హార్న్ అయితే ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది. నెక్స్ట్ దీంట్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ రోడ్స్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. రైట్ సైడ్ చూసుకుంటే మనకి అపాచీ బ్యాచింగ్ ఒకటి, ఇక్కడ మనకి కలర్ వైట్లో అయితే వచ్చింది, మిగతా అన్ని చోట్ల ఆల్మోస్ట్ బ్లాక్ ఉంటుంది. ఇది కూడా టోటల్ ఫైబర్ యూనిట్ ఇది. అండ్ ఇది వచ్చేటప్పటికి టోటల్ గ్లాసీ ఫినిష్ వచ్చింది, ఇది కూడా మనకి ఫైబర్ యూనిటే. అంటే లోపల ట్యాంక్ వచ్చేటప్పటికి మెటలే ఉంటుంది, అది కామన్. బట్ పైన అంతా కూడా ఏంటంటే ఫైబర్, హార్డ్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది. ఇది వచ్చేటప్పటికి మనకి మ్యాట్ ఫినిష్ టైప్లో వచ్చింది, ఇది వచ్చేటప్పటికి గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ రైడర్కి ఫుట్ బ్యాగ్స్ చూసుకున్నా సరే మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ వచ్చింది. అండ్ పిలియన్ వచ్చేటప్పటికి మనకి ఫోల్డబుల్ అయితే వస్తుంది కదా. మొత్తం ఇవన్నీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయి. ఈవెన్ ఈ బ్రేక్ది చూసినా సరే మంచి క్వాలిటీ అయితే ఉంది. నెక్స్ట్ ఎగ్జాస్ట్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. పెద్ద సైజులో మనకి ఎగ్జాస్ట్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా టోటల్ మనకి పైన మెటల్ ప్లేట్ అయితే వచ్చింది, ఇదంతా కూడా టోటల్ మెటలే. ఇది హీట్ ప్రొటెక్షన్కి ఇదైతే యూజ్ అవుతుంది. బట్ దీంట్లో డబుల్ బ్యారల్ అయితే కాదు, ఓన్లీ సింగిల్ బ్యారల్ ఎగ్జాస్టే దీంతోపాటు ఇవ్వడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మోనో సస్పెన్షన్ అయితే వచ్చింది, విత్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు.
ఇక్కడ ఒక మడ్గార్డ్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ పిలియన్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ కాళ్ళ మీదకి బురద అది పడకుండా కొంతవరకు ఇదైతే యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా టైర్ హగ్గర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మంచి క్వాలిటీ ఫైబర్ అయితే యూస్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి టైర్ చూసుకుంటే దీంట్లో 110/80 సెక్షన్ అయితే వస్తుంది. ట్యూబ్లెస్ టైర్, 17-inch వీల్ అయితే ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డిస్క్ బ్రేక్ ఏం రాదు. అండ్ ఆర్ఎల్పి సెన్సార్ కూడా ఏం లేదు, జస్ట్ డ్రమ్ బ్రేక్ మాత్రమే. 130mm డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. సో గ్రాబ్ రైల్ డిజైన్ అయితే ఈ టైప్లో ఉంది. ఎల్ లైట్ చూసుకున్నా సరే టోటల్ ఎల్ఈడి సెటప్ అయితే ఉంటుంది. అండ్ సీట్ ఓపెన్ చేసుకోవాలంటే లాక్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి మనం సీట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్న నెంబర్ బోర్డు హోల్డర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నెంబర్ బోర్డు మీద పడడానికి లైట్ అయితే ఉంది. అండ్ యాజ్ వెల్ సిగ్నల్ లైన్స్ టోటల్ అంతా కూడా హాలిసన్ యూనిట్. అండ్ రిఫ్లెక్టర్ ఒకటైతే ఉంది. ఇంకా దీంట్లో సీట్ చూసుకుంటే మనకి సింగిల్ సీట్ అయితే వచ్చింది. ఇక్కడ కొంచెం కార్బన్ ఫైబర్ టెక్స్చర్ టైప్లో ఇది క్లాత్ మెటీరియల్ అయితే సెపరేట్గా అయితే ఇచ్చారు. వెనకాల కూర్చున్న వాళ్ళకి మంచి గ్రిప్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీతో ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా ఈ బైక్ని అయితే చూస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మరీ చిన్న సీట్ కాదు, అలానే మరీ పెద్ద సీట్ కాదు. అండ్ కుషన్ కూడా మరీ హార్డ్ లేదు, మరీ సాఫ్ట్ లేదు. బ్యాడ్జింగ్ చూస్తున్నారు కదా, RTR 160 4-way అనేది బ్యాడ్జింగ్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శారీ గార్డ్ ఇచ్చారు, ఫిమేల్ ఫుటర్స్ ఇచ్చారు. అండ్ దీంట్లో ఓపెన్ చైన్ వస్తుంది. అండ్ ఓపెన్ చైన్ పైన కేసింగ్ కూడా టోటల్ అంతా కూడా ఫైబర్ యూనిట్ అయితే ఉంది. ఓపెన్ చైన్ అంటే మనకు తెలిసిందే, మనకి అట్లీస్ట్ 500 kilometers క్లీన్ చేసుకుని లూప్ చేసుకుంటూ ఉండాలి. సో 500 kilometers అనే కాదు, మనం ఇంకా ఎక్కువ దుమ్ము ఉన్న ఏరియాలో తిరుగుతున్నట్టయితే కనుక ఇంకా త్వరగానే క్లీన్ చేసుకుని లూప్ చేసుకుంటూ ఉండాలి. సో అలా టైం టు టైం క్లీన్ చేసుకుని లూప్ చేసుకోవడం వల్ల మనకి చైన్ లైఫ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో మెయిన్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ 5-speed గేర్ బాక్స్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో కిక్ స్టార్ట్ అయితే ఏముండదు, ఓన్లీ ఎలక్ట్రిక్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే మొత్తం డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ అలాయ్ వీల్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, అలాయ్ వీల్ డిజైన్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే కనుక 12-liter కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ మైలేజ్ అయితే 50 వరకు వస్తుంది. ఇంకా ఎకానమీగా డ్రైవ్ చేస్తే 50+ కూడా వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయి. E20 ఫ్యూయల్ కంపాటిబిలిటీ అయితే వస్తుంది. అండ్ ఇదైతే చూస్తున్నారు కదా కొంచెం ఆఫ్ సైట్ అయితే ఉందన్నమాట, మధ్యలో కాకుండా కొంచెం ఆఫ్ సైట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ 160 బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అయితే ఈ టైప్లో ఉంది. టోటల్ అంతా కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది. దీంట్లో స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ ఇలాంటివి ఏం లేవు, కానీ చాలా స్మూత్ ఉంది క్లచ్ చూసుకుంటే కనుక. దీంట్లో అడ్జస్ట్మెంట్స్ కూడా ఏం లేవు, లివర్ అడ్జస్ట్మెంట్స్ అవి కూడా ఏం లేవు. అండ్ పాస్ లైట్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, సిగ్నల్ లాంప్ స్విచ్ అయితే ఉంది, అండ్ హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ చూసినాక డిజైన్ అయితే ఇలా ఉంది. అండ్ గ్రిప్స్ కానీ బార్ అండ్ వెయిట్స్ కానీ చాలా ప్రీమియం అయితే ఉన్నాయి. అండ్ మిర్రర్స్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉన్నాయి డిజైన్ అనేది. అండ్ నెక్స్ట్ కీ చూద్దాం. కీ చూసుకుంటే ఈ టైప్లో ఉంది, వే బయట కీ అయితే ఇచ్చారు. టీవీఎస్. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి టీవీఎస్ లోగో అయితే ఉంది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూద్దాం. సో నెగిటివ్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయో చూస్తే కనుక ఇక టైం చూపిస్తుంది. ఇది టోటల్గా ఆర్పిఎం మీటర్ అయితే చూపిస్తుంది. సో ఇదంతా ఆర్పిఎం చూపిస్తుంది. అండ్ స్పీడో మీటర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఫ్యూయల్ గాస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ టోటల్ ఓడో అయితే ఇక్కడ ఉంది. అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ దీంట్లో ఇంకా ఏమన్నా చూద్దాం. సో Trip 1 చూపిస్తుంది, Trip 2 చూపిస్తుంది. అండ్ హై స్పీడ్ మనము ఎంతవరకు వెళ్ళామనేది 2 levels అయితే చూపిస్తుంది అనమాట. 2 times మనము సేవ్ చేస్తుంది ఆటోమేటిక్గా, దీంట్లో అయితే సేవ్ చేస్తుంది. దీంట్లోకి దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటివి అయితే ఏం లేవు. అండ్ ABS ఇండికేషన్ ఉంది. సో 5 km/h స్పీడ్ దాటిన తర్వాత ఇదైతే ఆఫ్ అవుతుంది. ఆఫ్ అవ్వలేదంటే ABS ఫాల్ట్ ఏదో ఉన్నట్టు అనమాట. అండ్ ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ ఉంది. అండ్ లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, న్యూట్రల్ ఉంది. అండ్ సిగ్నల్ లైట్ వచ్చేటప్పటికి ఇక్కడ అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ హై బీమ్ వచ్చేటప్పటికి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఇక్కడ స్పోర్ట్ అని అయితే ఉంది కదా. సో ఇక్కడ అనమాట మనం ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ ఉంది, మోడ్ బటన్ ఉంది, అండ్ హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. అండ్ దెన్ స్టార్టర్ బటన్ అయితే ఉంది. సో ఈ మోడ్ బటన్ యూస్ చేసుకుని మనం ఇక్కడైతే మార్చుకోవచ్చు. సో స్పోర్ట్ మోడ్, అండ్ దెన్ రెయిన్ మోడ్, అర్బన్ మోడ్. సో ఈ టైప్లో 3 modes అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టి ABS అయితే అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇది ఓవరాల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే. అండ్ హయ్యర్ ఆర్పిఎంలో మనం వెళ్తున్నట్టయితే కనుక ఇక్కడ రెడ్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్న ఫీచర్స్ అయితే ఇది. నెక్స్ట్ దీంట్లో మనం సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటంటే సీట్ హైట్ అనేది 800mm సీట్ హైట్ అయితే ఉంది. సో 5.4 అబవ్ ఉన్న వాళ్ళందరూ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఈవెన్ సిటీ కమ్యూనిటీకి అయినా లేదంటే లాంగ్ డ్రైవ్ చేయాలనుకున్నాక ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంజిన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. సో ఇది గైస్ టీవీఎస్ అపాచీ 160R మొత్తం టోటల్ డార్క్ ఎడిషన్ గురించి. మీలో ఎంతమందికి ఈ కలర్ ఇష్టమో, ఎంతమంది దగ్గర బ్లాక్ కలర్ బైక్స్ ఉన్నాయనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అండ్ అట్ లాస్ట్ వచ్చేటప్పటికి దీని ప్రైస్ వచ్చేటప్పటికి 152-155 మధ్యలో అయితే ఉంటుంది. డీటెయిల్ ప్రైస్ గురించి కానీ లేదంటే టెస్ట్ రైడ్ గురించి కానీ మీరు ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.